సో ఫ్రెండ్స్, మొత్తానికి మనకి తెలంగాణలో మెడికల్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జర్లు, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్లో 751 కాళ్ళు ఉన్నాయి. ట్యూటర్లు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో 357. తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జర్లు, జనరల్ అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు టీవీ విపిసిలో మనకి 211 ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జర్లు వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్లో 7 కాళ్ళు ఉన్నాయి. గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి 1326 కాళ్ళతో నోటికేషన్ చాలా రోజులు రిలీజ్ అయింది. సో పోస్ట్ అనుసరించి ఎంబీబీఎస్ ఎగ్జామ్ తత్సమాన ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి. దాంతోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఓకే, మిగతా డీటెయిల్డ్ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అయితే పోస్టులు అనుసరించి 44 ఇయర్స్ మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముఖ్యంగా రిజర్వేషన్ అభ్యర్థులకు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి ఒక 3 ఇయర్స్ సరళింపు అయితే ఇచ్చారు. శాలరీ అయితే చాలా బాగుంటుంది. పోస్టులు అనుసరించి 858,000 నుంచి 185,000 వరకు చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. సో ఇది డైరెక్ట్ సెలక్షన్ ప్రక్రియ, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. పోస్టులు అనుసరించి ఈ ప్రక్రియ మొత్తం ఒక 100 పాయింట్లకు కేటాయిస్తారు. ఇందులో అర్హత పరీక్షలు, ముఖ్యంగా ఎంబీబీఎస్లో ఉంచినటువంటి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ 80% దానికి వేస్తారు. తర్వాత 20 పాయింట్లేమో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, ప్రోగ్రాంలు కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ కావచ్చు అండ్ ప్రైవేట్ కావచ్చు, మీరు చేసినటువంటి వర్క్ బట్టి దాన్ని ప్రిపరేషన్ ఇచ్చి ఒక 20 మార్క్స్ దాన్ని అలాట్ చేసేలా గ్రాండ్గా ఒక 100 పాయింట్స్కి మెరిట్ ఇచ్చి డైరెక్ట్ సెలెక్షన్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ మాత్రం ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా అడగలేదు, చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకు 15 జులై నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ డేట్ 14 ఆగస్ట్ వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది, కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోండి. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్స్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ 10,000+ ఉద్యోగాలకు సంబంధించి మరో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ కూడా వీడియో కింద బ్రహ్మాండంగా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.